हाय फ्रेंड्स अंदर बहुत कदा ने विजय वीरमाचने ाना स्वागत फ्रेंड्स रेप कृष्णाष्टम कदा मेरंदर चुस्कटार नीनेजे अटकल तो पायसम चसा रेपाले चूसकटारेजे चसा चूसे एलासा एटो इवें अभी दीमेमान अने पदार्थ इकट्ठा चूसको इक वीडियो के पदा ఇదిగోండి ఒక కప్పు అటుకులు ముందు ఒక బౌల్ లోకి తీసుకున్నాను తీసుకుని వీటిని బాగా రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా కడిగేసుకున్నాను కడిగి ఆ నీళ్ళు బాగా వంచేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుని 2 గంటల ముందు నానబెట్టుకున్నాను ఇలా మెత్తగా ఇలాగా త్వరగా ఉడికిపోతుంది లేదంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని 2 గంటల ముందు నానబెట్టుకున్నాను అలాగే 1/4 కప్పు బెల్లం తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పంచదార ఎందుకంటే బెల్లంలో ఉన్న ఉప్పుగా ఉన్న బెల్లం కొంచెం ఒకసారి ఉప్పుదనం ఉంటుంది బెల్లంలో అందుకని ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకుని ఒక కప్పు నీళ్లు పోసుకుని పక్కన పెట్టేసుకున్నాను పక్కపై మీద ఇది కరిగించుకుంటాను ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసి దానిలో ముందు జీడిపప్పు బాదం వేసి వేయించేసుకున్నాను బాదం వేయించుకోకపోయినా పర్వాలేదు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి రెండు ద్వారగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే పాన్ లో 4 కప్పులు పాలు పోస్తున్నాను కప్పటుకులకి 4 కప్పులు పాలు పోస్తున్నాను ఇవి కొద్దిగా మరిగించుకుందాం కొద్దిగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేద్దాం ముందుగా సగ్గుబియ్యం వేద్దాం కొద్దిగా మరిగిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలుపుతా ఉండండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతా ఉండండి ఇలాపు పక్కన స్టవ్ మీద బెల్లం పెట్టుకున్నాం కదా అది కూడా కరిగింది ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన పాలల్లో అటుకులు కూడా వేసేసుకుందాం చూడండి సగ్గుబియ్యం బాగా మెత్తగా అయినే కదా ఇప్పుడు అటుకులు కూడా వేసేసుకుందాం నాన కడిగి వడబోసుకున్న అటుకులు కూడా వేసేసుకుందాం వేసి కలుపుతా ఉండండి అటుకులు చాలా త్వరగానే ఉడుకుతాయి నానబెట్టి కొంచెం కడిగి ఉంచాం కదా నీరు ఉంటుంది కదా వడగొస్తున్న తర్వాత త్వరగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం కూడా బాగా ముందే నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగానే అయిపోతుంది వంట అంతా కలిపి 10 నిమిషాల్లో అయిపోతుంది పాయసం ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసేయండి కొంచెం బాగా దగ్గర పడ్డాక తీసేయండి ఎందుకంటే బెల్లం పాకం పట్టించుకున్నాం కదా బెల్లం పాకం బెల్లం కరిగి వడబోసుకున్న తర్వాత జిగురు వస్తే చాలండి ఎక్కువ ఒక్కర్లేదు కొంచెం చేతి జిగురు తగలాలి జిగురు తగిలే వరకు పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను నేను ఆ జిగురు వచ్చినప్పుడు తీసేసి ఇది కొంచెం ఆరిన తర్వాత ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది కొంచెం ఆరిన తర్వాతే ఆ బెల్లం పాకం ఇందులో వేయండి లేదంటే విరిగే అవకాశం ఉంటుంది అందుకని ఆరిన తర్వాతే ఇందులో కలపండి ఇప్పుడు మళ్ళీ కొంచెం పలచబడుతుంది అందుకని కొంచెం సగ్గుబియ్యం అటుకులు వేసిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాతే ఆఫ్ చేసుకోండి స్టవ్ ఇదిగోండి ఇలా బౌల్లోకి తీసుకోండి దానిపైన జీడిపప్పు బాదం గార్నిష్ చేసుకోండి అంతే రెండు పాయసం అయిపోయినట్లే అటుకుల పాయసం ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా 10 నిమిషాల్లో అయిపోతుంది అలాగే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం కృష్ణాష్టమి నాడు ప్రసాదంగా పెట్టారంటే కృష్ణుడు బుడుబుడు నలకలతో వచ్చి ఈ ప్రసాదాన్ని ఆరగించే వెళ్తాడు మీ ఇంట్లో అందుకని రేపు కృష్ణాష్టమికి ఈ ప్రసాదం ట్రై చేసి చూడండి అటుకుల ప్రసాదం అటుకుల పాయసం ఎలా మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం మరి బై